కష్టపడి చేశారు ఈ మూవీని కూడా. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అవార్డు వచ్చినా అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇటు రామ్ చరణ్కి అవార్డు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేసు ఇద్దరికి గనక బెస్ట్ యాక్టర్ గా అవార్డు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉండి ఉంటాయంటారా? అంటే ఖచ్చితంగా ఉండే ఆస్కారం కూడా ఉంది దీపిక. ఎందుకంటే గతంలో ఒకే సినిమాకి చెందిన ఇద్దరికి కాకపోయినా గానీ రెండు సినిమాల్లో నటించినటువంటి వేరు వేరు ఆర్టిస్టులకి ఉత్తమ నటులుగా అవార్డ్స్ ఇచ్చిన దాఖలాలు చాలా సందర్భాల్లో జరిగినాయి. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 5-6 సందర్భాల్లో బెస్ట్ యాక్టర్ అవార్డుని ఇద్దరికి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మొదటిసారి కొత్త సాంప్రదాయాన్ని తెరదీస్తూ ఒకే సినిమాలో నటించినటువంటి ఇద్దరు హీరోలకి కూడాను, అంటే ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు అన్న రీతిన ఆ జ్యూరీ కనుక భావిస్తే అదే సినిమాలో నటించినటువంటి ఇద్దరు హీరోలకి కూడాను బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ ఇస్తే మాత్రము మీరు అన్నట్టు అటు రామ్ చరణ్ అభిమానులు ఇటు ఎన్టీఆర్ అభిమానులు కూడాను వాళ్ళ ఆనందం ద్విగుణీకృతం అవుతుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదు అనే బాధ లేకుండా అట్ ది సేమ్ టైం సినిమా దర్శక నిర్మాతలకు కూడా అది చాలా సంతోషాన్ని కలిగించే అంశం. ఎందుకు అంటే అందులో నటించిన ఏ కన్ను మీకు ఇష్టము అంటే చెప్పలేరు, ఒకళ్ళు ఎడమ కన్నా కుడి కన్నా అంటే. ఆ రకంగా ఇద్దరు ఆర్టిస్టులకి గనక నేషనల్ అవార్డు బెస్ట్ హీరోస్ గా ఇస్తే మాత్రము చిత్ర బృందంతో పాటు తెలుగు రంగంలో ఉన్నటువంటి సినిమా వాళ్ళు అలాగే తెలుగు ప్రజలు కూడాను అత్యంత ఆనందపడతారని మాత్రం చెప్పొచ్చు. అలాంటిది అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఏమో ఈసారి బెస్ట్ యాక్టర్ గా ఒకే సినిమాలో నటించినటువంటి ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా ఇచ్చి కొత్త సాంప్రదాయానికి తెరదిస్తుందేమో చూద్దాం. అలాగే ఇంకా మనం చూసుకోవచ్చు పుష్పలో నటించిన అల్లు అర్జున్ అయితే ఒక డిఫరెంట్ రోల్, ఇప్పటి వరకు ఆయన ఇలాంటి పాత్రని పోషించలేదు. అసలు ఈ పాత్రలో కూడా ఆయన స్లాంగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన అంటే హావభావాలు పలకించడంలో కూడా చాలా అసలు చాలా చాలా బాగా స్పందించారు. ఈసారి పుష్పకు కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి కదా ఇప్పటి వరకు, ఇన్ కేసు ఆర్ఆర్ఆర్కి రాకుండా ఈసారి పుష్పకి ఏమన్నా అవకాశాలు ఉన్నాయంటారా నేషనల్ ఫిలిం అవార్డు వచ్చే అవకాశం? అంటే ఓవరాల్ గా వివిధ శాఖల్లో బట్టి చూస్తే గనక ఏ ఏ కేటగిరీస్ బట్టి చూస్తే గనక ఎక్కువ త్రిబులార్కి వచ్చే ఆస్కారమే ఎక్కువ కనిపిస్తోంది. అయితే పుష్పని వాళ్ళు విస్మరిస్తారని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి ఇచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా కానీ కమర్షియల్ గా ఉత్తరాదిని ఒక ప్రబంధనం సృష్టించిందని చెప్పుకోక తప్పదు పుష్ప సినిమా. కాబట్టి ఆ రకంగా ఉత్తరాదిలో ఉన్నటువంటి జ్యూరీ మెంబర్స్ వాళ్ళు ఎక్కువ మెజారిటీ వర్గం గనక పుష్పకి ఓటేస్తే అల్లు అర్జున్ కి వచ్చినా ఆశ్చర్యపోవలేదు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఏదో పిల్లి పేరు పిల్లి పోరు కోతి తీర్చినట్టుగా తెలుగు వాళ్ళ ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి ఇచ్చి మనం విమర్శల పాలు అవ్వడం కంటే కూడా ఏ సూర్యకో లేకపోతే టివోలీ థామస్ కో అటు వాళ్ళకి ఇచ్చేస్తే గొడవ ఉండదు అని చెప్పి జ్యూరీ ఆలోచిస్తే మాత్రం ఒక రకంగా బాధగానే అనిపిస్తుంటుంది. అయితే ఓం ప్రకాష్ గారు, ఇప్పటి వరకు నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో ప్రస్తుతం ఏ కేటగిరీని వీళ్ళు ఎంపిక చేసుకున్నారంటారు? అంటే ప్రతి వాళ్ళు కూడాను తమ ప్రతి సినిమాని కూడాను అత్యధిక కేటగిరీలకు పంపడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ కు పంపుతున్నప్పుడు ఏమో ఏ కేటగిరీలో మనకి ఆస్కారం వస్తుందో చెప్పలేం కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ సినిమాలో వాళ్ళు బెస్ట్ అనుకున్న ప్రతి కేటగిరీ కూడా పంపిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి దాకా కూడాను ఉత్తమ నటుడు అనేటువంటి అవార్డు మనకి రాలేదు. ఉత్తమ చిత్రం వచ్చింది ఈ మధ్య కానీ ఉత్తమ నటుడు అనే అవార్డు రాలేదు. కాబట్టి ఉత్తమ నటుడు కేటగిరీలో గనక ఎవరికైనా అవార్డు వస్తే మాత్రం ఈసారి అది ఒక ఫస్ట్ టైం ఒక తెలుగు ఆర్టిస్ట్ కి వచ్చిన దక్కిన గౌరవంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం త్రిబులార్ సినిమా కూడా ఆస్కార్ బరిలో ఫస్ట్ ఇండియన్ మూవీగా ఒక గొప్ప అవార్డును సంపాదించింది. అది సాంగ్ కే కావచ్చు కానీ టు బి ఫ్రాంక్ చాలా మంది ఏమనుకున్నారంటే త్రిబులార్ సినిమాకి వేరే కేటగిరీలో కూడా ఆస్కార్ అవార్డు వస్తుందని భావించారు. కానీ ఒక అవార్డుతో ఆ రోజు మనం సరిపెట్టుకుని తృప్తి పడాల్సి వచ్చింది. కానీ ఈసారి నేషనల్ అవార్డు విషయంలో మాత్రం అలాంటి జరగదని భావిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎంత కాదనుకున్నా కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే జ్యూరీ మీద ఉంటుంది అన్నది ఖాయం. ఇవాళ ఇటు రాజమౌళి కావచ్చు అటు కీరవాణి కావచ్చు విజేంద్ర ప్రసాద్ కావచ్చు వీళ్ళందరూ కూడాను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న వ్యక్తులు. కాబట్టి వీళ్ళ సినిమాకి అవార్డు ఇవ్వడం వాళ్ళకి మరింత ఆనందాన్ని కలిగిస్తుంది కానీ జ్యూరీకి అదేం కాంట్రవర్సీకి దారి తీయదు. కాబట్టి జ్యూరీ త్రిబులార్ విషయంలో కాస్త పెద్ద మనసుతోనే వ్యవహరిస్తుందని భావించాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు తెలుగు సినిమాలలో త్రిబులార్కి ఎక్కువ అవార్డ్స్ వస్తాయనేటువంటి హోప్స్ అయితే మాత్రం తెలుగు సినిమా రంగానికి చెందిన వాళ్ళకు ఉంది. అయితే ఈసారి అవార్డ్స్ కమిటీలో కూడా ఈ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు
కొందరు అవార్డ్స్ కమిటీలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే అవార్డ్స్ కమిటీ అధికారికంగా వాళ్ళ పేర్లు ప్రకటించకుండా మనం ఆ పేర్లు చెప్పడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. కాబట్టి మరికొద్ది సేపట్లో అవార్డ్స్ కమిటీలో జ్యూరీలో ఎవరెవరు ఉన్నారో అనే విషయం కూడా మనకి తేట తెల్లం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎందుకంటే ఒకసారి ఎన్ శంకర్ డైరెక్ట్ గా చెప్పారు శుద్ధాల అశోక్ తేజాకి ఉత్తమ గీత రచయితగా అవార్డు రావడానికి, నేషనల్ అవార్డు రావడానికి నేనే కారణము, ఎందుకంటే ఆ పాట గొప్పతనం ఏమిటి, ఎందుకు ఆ పాటకి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని నేను నేషనల్ అవార్డు కమిటీలో ఉన్నాను కాబట్టి జ్యూరీ సభ్యులకు విడమర్చి చెప్పాను, వాళ్ళని కన్విన్స్ చేశాను. అలా కన్విన్స్ చేయకుండా కేవలం అక్కడికి వెళ్ళి జ్యూరీ మెంబర్ గా ఉండి అందరూ తానా అంటే తందానా అని వస్తే మాత్రం మనకు అవార్డ్స్ అనేది రాదు. గత కొంతకాలంగా ఇలాగే జరుగుతుంది కాబట్టి మనం అనేక అవార్డులను మిస్ అయ్యాము. కానీ నేను ఆ జ్యూరీలో ఉన్నప్పుడు నా వంతుగా, అంటే నాకు తెలిసిన వ్యక్తి శుద్ధాల అశోక్ తేజ అని కాదు, ఆ పాటకున్న విలువని నేను తెలియజెప్పడం ద్వారా ఆ పాటకి అవార్డు వచ్చేలా చేశాను అన్నారు. అలా జ్యూరీలో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషలో ఉన్నటువంటి సినిమాల గురించి, అందులోని గొప్పతనాన్ని గురించి, ఆ వైశిష్ట్యాన్ని గురించి, ఎందుకు అవార్డు ఇవ్వాలనే విషయాన్ని గురించి స్పష్టంగా చెప్పినప్పుడు అవార్డ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈసారి జ్యూరీలో కూడా తెలుగు వాళ్ళు ఒక ఇద్దరు దర్శకులు, ఒక కథా రచయిత్రి ఇలా ఉన్నారని తెలిసింది. కాబట్టి వాళ్ళు వాళ్ళ వంతుగా తెలుగు సినిమాలు, అలాగే పర్టికులర్ గా త్రిబులర్ కావచ్చు, పుష్ప కావచ్చు, లేకపోతే బెస్ట్ రీజనల్ ఫిలిం కింద మరింకేదైనా కొత్త సినిమాకి, చిన్న సినిమా కూడా గతంలో కలర్ ఫుట్ అనే సినిమాకి అవార్డు వచ్చింది. నిజానికి అందులో నటించినటువంటి హీరోకి అది మొదటి సినిమా, అతను కబడ్డీ అనగా చేసిన వ్యక్తికి అలాంటి అతనికి సినిమాకి అవార్డు వచ్చింది ఏంటంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దానికి కారణము ఆ సినిమా ఆ టైంలో జ్యూరీలో ఉన్నది విఎన్ ఆదిత్య, విఎన్ ఆదిత్య శిష్యుడే సాయి రాజేష్. కాబట్టి సాయి రాజేష్ తీసినటువంటి ఆ సినిమాలను గొప్పతనాన్ని విఎన్ ఆదిత్య జ్యూరీ మెంబర్స్ అందరికీ చెప్పి విడమర్చి చెప్పి కాబట్టి ఈ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు ఇద్దామని చెప్పబట్టే కలర్ ఫోటోకి ఆ రోజున అవార్డు వచ్చింది. కాబట్టి ఈ రోజున జ్యూరీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మన తెలుగు సినిమాలు వాటిలోని వివిధ శాఖల నుంచి కేటగిరీకి వెళ్ళిన వాటి గొప్పతనాన్ని కనుక విడమర్చి చెబితే ఈసారి అత్యధిక తెలుగు చిత్రాలకు అవార్డు వచ్చే ఆస్కారం ఉంటుంది. అయితే ఓ ప్రకాష్ గారు, మనం చూసుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీకి మాత్రం, అప్పుడు మనం చూసుకుంటే నాటు నాటు సాంగ్ కి మాత్రమే ఇక్కడ ఆస్కార్ అవార్డు వచ్చింది సంగీతానికి, అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ఆర్ఆర్ఆర్కి వచ్చింది. ఈసారి నేషనల్ అవార్డ్స్ అంటే ఏ సినిమాకి అయినా కానీ ఒక అవార్డు ఇవ్వాలి అంటే ఒక ప్రాతిపదికన దాంట్లో అంశాలు కానీ వాటిని చూస్ చేసుకొని ఒక అవార్డు ఇస్తారు. సో ఈసారి నేషనల్ అవార్డ్స్లో కూడా ఆర్ఆర్ఆర్ పుష్ప నిలవడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఎలాంటి అంశాలను తీసుకొని అవార్డుకి ఎంపిక చేశారంటారు? అంటే ఎప్పుడైనా కానీ జ్యూరీ మెంబర్స్గా తీసుకునే వాళ్ళని కేవలము ఒక రంగము అని కాకుండా సినిమా రంగంలోనే వివిధ శాఖలకు సంబంధించిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటారు, అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళని కూడా తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భాష, ఆ భాషకు ఉన్నటువంటి కట్టుబాట్లు, అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు, దానికి తగ్గట్టుగా ఈ సినిమాలు ఉన్నాయా లేవా, వాటిని ప్రతిబింబిస్తున్నాయా లేవా అనేది చూసే బాధ్యత జ్యూరీ మెంబర్స్ కు ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునే ముందు వాటిలో ఏది బెస్ట్ అని నిర్ణయం తీసుకునే విషయంలో కూడాను ఎవరెవరు ఎన్ని మార్కులు వేస్తారు అనేది టోటల్ గా చూసి, అంటే ఎప్పుడైనా కానీ జ్యూరీలో దాదాపుగా ఒక అంటే యునానిమస్ గా అనేటువంటి ఎంపిక మాత్రం జరగదు. ప్రతి కేటగిరీకి కూడాను ఓటింగ్ అనేది జరుగుతుంది. ఆ ఓటింగ్ లో అత్యధిక శాతం మంది దేనికి ఓటేస్తే చైర్మన్ కూడా దానికే టిక్ పెడతారు. ఆ రకంగా చాలా ప్రజాస్వామ్యయుతంగానే అక్కడ ఓటింగ్ జరుగుతుంది. అయితే జ్యూరీలో ఉన్నటువంటి మెంబర్స్ తమకి ఆ సినిమా ఎందుకు నచ్చింది, ఎందుకు దానికి అవార్డు ఇవ్వాలి అనే విషయంలో మాత్రం కాస్త నొక్కి చెప్పాల్సి ఉంటుంది. అలా ఎవరు గట్టిగా చెప్పగలరో, ఎవరు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పి జ్యూరీ మెంబర్స్ ని, మిగిలిన తోటి జ్యూరీ మెంబర్స్ ని మెప్పించగలరో ఒప్పించగలరో ఆ సినిమాలకు ఎక్కువ అవార్డులు వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పటిదాకా మనం అటు చూసాం, బెంగాల్లో కావచ్చు మలయాళంలో కావచ్చు విపరీతంగా అవార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే అక్కడ జ్యూరీ మెంబర్స్ కూడా ఆ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్తుండేవాళ్ళు, చైర్మన్స్ గా కూడా ఆ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. కాబట్టి సహజంగా ఓటింగ్ పెట్టినప్పుడు ఇలా అంటే మెజారిటీ ఓట్లు ఆ రాష్ట్రాలకు చెందిన సినిమాలకు వచ్చినాయి. కాబట్టి నిన్న మొన్నటి వరకు కూడాను ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి సినిమాలకి ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు నిదానంగా ఆ సినేరియో మారుతోంది. సౌత్ లో ఉన్నటువంటి మిగిలిన భాషల కంటే కూడా తెలుగు సినిమా అగ్రగామిగా ఉంది, ఇది వాస్తవము. అందరూ కూడాను పాన్ ఇండియా సినిమా అనగానే తెలుగు సినిమా వైపే చూస్తున్నారు. ఈ ఏడాదే మనం చూస్తే దాదాపు 25 పాన్ ఇండియా సినిమాలు మన తెలుగు రాష్ట్రంలో నిర్మాణం అయ్యి జాతీయ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇంత పెద్ద మార్కెట్ ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతసేపు మన వాళ్ళు చెప్పేది ఏంటంటే
అవార్డు విన్నింగ్ మూవీస్ కి కొన్ని లక్షణాలు ఉంటాయి, అది ఆర్ట్ ఫిల్మ్ టైప్ లో ఉండాలి, కాబట్టి ఏదో ఒక వర్గాన్ని మెప్పించే విధంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలను రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి అన్నారు. కానీ ఇవాళ అది మారిపోయింది. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ తో కూడినటువంటి ఒక మీడియము, కాబట్టి ఆ దృష్టితో సినిమాలు చూసి అవార్డు ఇచ్చేటప్పుడు కూడా అలాంటి చిత్రాలకు అవార్డు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ధోరణి అనేది జ్యూరీ మెంబర్స్ లో వచ్చింది. వాళ్ళ గైడ్ లైన్స్ కూడా నిదానంగా మారుతూ వచ్చినాయి. కాబట్టే ఇప్పుడు కమర్షియల్ సినిమాలకి గత కొంతకాలంగా అవార్డ్స్ దక్కుతున్నాయి, అందువల్ల స్టార్ హీరోలకు కూడాను అవార్డ్స్ వస్తున్నాయి. ఎస్, అయితే ఓం ప్రకాష్ గారు, మనం చూసుకుంటే ప్రతి ప్రతిష్టాత్మక అవార్డుల విషయంలో కూడా లాబింగ్ అనేది ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో మరి ఈ నేషనల్ అవార్డు విషయంలో లాబింగ్ అంశాన్ని మనం ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు అంటారు? అసలు తీసుకోవచ్చా, పరిగణలోకి తీసుకోవచ్చా లాబింగ్ అనేది? డైరెక్ట్ గా లాబింగ్ అనేది ఉండదు, కానీ కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ లో ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి అనుగుణంగా ఉన్న వ్యక్తులు వాళ్ళు తీసినటువంటి సినిమాలకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం జ్యూరీ మెంబర్స్ ని నియమించేది ఐఎన్బిఆర్ఏ. ఐఎన్బిఆర్ లో ఉన్నటువంటి వ్యక్తులు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు, కాబట్టి కాస్త ప్రో ఐడియాలజీ లేకపోతే అంటే ఆ పార్టీకి ప్రో ఐడియాలజీ ఉన్న వాళ్ళనే నియమిస్తారు. కానీ అన్ని సందర్భాలలోనూ వాళ్ళు గంపగుప్తగా వాళ్ళు అభిమానించే ఆర్టిస్టులకో సినిమాలకో లేకపోతే పార్టీకో మెప్పించడం కోసం అయితే మాత్రం ఇవ్వరు అన్నది 100% కరెక్ట్. ఏదైనా ఒకటి రెండు అవార్డ్స్ విషయంలో కొంత లూజ్ గా ఉండొచ్చేమో కానీ వ్యవహరించవచ్చేమో కానీ కానీ 99% అవార్డ్స్ మాత్రము జ్యూరీ మెంబర్స్ మెజారిటీ బట్టే ఉంటుంది. కొంత ఇన్ఫ్లుయెన్స్ అంటే అది స్పష్టంగా ఆన్ పేపర్ మనకు కనిపించదు. ఇప్పుడు ఇందాడు మీకు చెప్పినట్టుగా రాజమౌళి కుటుంబానికి చెందిన వాళ్ళందరూ కూడాను ప్రో బీజేపీలో ఉంటారు వాళ్ళు. అంటే బీజేపీ జెండాను భుజానికి తిరగపోయినా కానీ వాళ్ళు హిందుత్వ భావాలను గౌరవిస్తుంటారు, హిందుత్వ అంశాలను సినిమాల్లో ప్రతిబింబ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు తీసిన సినిమాలలో కూడాను ఈ దైవత్వము అనే దాన్ని, జాతీయ భావం అనే దాన్ని ఎక్కువ ప్రస్ఫుటంగా చూపిస్తుంటారు. కాబట్టి ఆ రకంగా జ్యూరీలో ఉన్నటువంటి కొందరు వీళ్ళకి ఇవ్వడం వల్ల మన మీద ఎవరు బురదగలరు, మన ఎవరు నెగిటివ్ గా మాట్లాడరు అనేది ఉంటుంది. కానీ ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు కూడాను నేషనల్ అవార్డ్స్ లో లెఫ్ట్ పార్టీస్ లో లేకపోతే లెఫ్ట్ ఐడియాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాలకి ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా పశ్చిమ బెంగాల్లో కానీ ఇటు కేరళలో కానీ అధికారంలో ఉండే లెఫ్ట్ పార్టీస్ కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి జ్యూరీ మెంబర్స్ ఎక్కువగా అక్కడ చిత్రాలని ఎక్కువ ప్రమోట్ చేయాలని అనుకున్నారు కాబట్టి అలా వచ్చింది. కానీ ఇప్పుడు ఆటోమేటిక్ గా మారింది. కాబట్టి జ్యూరీ మెంబర్స్ మీద డైరెక్ట్ గా లాబింగ్ అనేది జరగదు, కానీ ఇండైరెక్ట్ గా కొంత ప్రభావం అయితే మాత్రం ఉంటుందని ఒప్పుకోవాల్సి ఉంటుంది దీపిక. అయితే ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యమో, అలాగే హీరోయిన్ కూడా అంతే ముఖ్యం కదా ఓం ప్రకాష్ గారు. సో ఈసారి RRR నుంచి అలాగే పుష్ప నుంచి కూడా రష్మిక, కంగనా, ఆలియా భట్ కూడా పోటీ పడుతున్నారు. ఇంకెవరెవరు ఈ నేషనల్ అవార్డ్స్ లో పోటీ పడుతున్నారు అంటారు? అంటే మెయిన్ గా ఉత్తమ నటి కేటగిరీలో అయితే మాత్రము కంగనా రనౌత్ కి ఆలియా భట్ కి మధ్య పోటీ ఎక్కువ జరిగే ఆస్కారం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆలియా భట్ నటించినటువంటి గంగూభాయ్ అనే సినిమాలో ఒక వేశ్య మహిళ, ఒక అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఒక మహిళ తన ఏది ప్రతాపాన్ని కానీ ఎలా చూపించగలిగింది, తన పట్టును కానీ అండర్ వరల్డ్ వాళ్ళ మీద అనే దాన్ని ఆలియా భట్ చాలా అద్భుతంగా చూపించింది. అయితే చిత్రం ఏంటంటే RRR మూవీలో కూడా ఆలియా భట్ ఉంది, కానీ ఆలియా భట్ కి RRR కంటే కూడా వేరే కేటగిరీ వేరే సినిమాల నుంచి కూడాను ఆస్కారం వచ్చే అంటే పోటీకి పరిగణలోకి తీసుకునే ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే RRR లో అమ్మాయి పాత్ర చాలా మినిమల్ క్యారెక్టర్. అలాగే రష్మిక విషయానికి వస్తే చేసిన పుష్ప సినిమాలో చేసిన పాత్ర కొంత భిన్నమైందే అయినా కానీ అంటే రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ పాత్ర కాకపోయినా కొంత చిత్తూరు యాసతో నటించి మెప్పించినా కానీ ఓవరాల్ గా జాతీయ స్థాయిలో చూస్తే మాత్రము అంత పరిగణించదగ్గ పాత్ర కాదనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి రష్మికకి వచ్చే ఆస్కారాలు తక్కువ కనిపిస్తున్నాయి. వేరే మనము ఎప్పటి నుంచి చూస్తున్నాం, కంగనా రనౌత్ ఇప్పటికే నేషనల్ లెవెల్లో 4 సార్లు అవార్డు తీసుకుంది. అంటే ఉత్తమ నటికి, ఉత్తమ సహాయ నటి ఈ రెండు కేటగిరీలో కలిపి ఇప్పటికి 4 సార్లు తీసుకుంది. కాబట్టి కంగనా రనౌత్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆలియా భట్ కూడాను ఉన్న అవకాశాలని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంగనా రనౌత్ ఇప్పటికి 4 సార్లు వచ్చింది కాబట్టి ఈసారి మరొకరిని ప్రోత్సహిద్దామా అనే ఉద్దేశంతో జ్యూరీ భావిస్తే మాత్రము ఆలియా భట్ కి రావచ్చు, లేదు అంటే కంగనా రనౌత్ కి రావచ్చు. ప్రధానమైనటువంటి పోటీ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది.
ఇందాడు మనం అనుకున్నట్టుగా సూరిలో వాళ్ళు ఇంకేదైనా అంటే మన దృష్టికి రాని కొన్ని సినిమాలు కూడా ఉంటాయి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి, అంటే తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలే కాకుండా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడాను చిన్న చిన్న చిత్రాలు ప్రధానంగా ఉన్నటువంటి సినిమాల్లో అత్యద్భుతమైన నటనను ప్రదర్శించిన హీరోయిన్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇస్తారు. జ్యూరీ మెంబర్స్ ఈ విషయంలో పర్టికులర్ గా వీళ్ళకే ఇవ్వాలి అనేటువంటి ఒక దీంతో మాత్రం ఉండరనే మనం అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఓం ప్రకాష్ గారు, మీరు ఒక సినిమా విశ్లేషకులుగా సినీ రంగంపై చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా మీరు ఈ రెండు సినిమాల్లో ఏ ఏ కేటగిరీలకి ఎక్కువగా బలంగా ఉన్నాయంటారు? మీరు దేనికి నామినేట్ చేస్తారు, అంటే ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఖచ్చితంగా ట్రిబుల్ఆర్ సినిమాకి అత్యధికంగా నామినేషన్స్ వెళ్ళి ఉంటాయి, ఎక్కువ అవార్డ్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం రెండు విషయాలు ప్రధానంగా చూడాలి. ఆ సినిమా కథాంశం దేనికి సంబంధించింది, దేనిని ఆ సినిమా ద్వారా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేశారు అనేది అంటే దాన్ని మనం గమనించాలి.